हाय फ्रेंड्स, वेलकम टू सात्विका किचन एंड व्लॉग्स। अंदरू बावुन्नारा? अंदरू बावुंडाली। सर्वे जन सुखिनो भवंतु। ई रोजु संक्रांति पंडग कदा, मेमु इवन्नीटिनी ई विधंगा पेट्टेसुकोनी नोमुकुंटामंडि। इदी नुव्वुल गौरम्म, नुव्वुलतोने गौरम्मनु तयारु चेसुकुंटामु। ई विधंगा तयारु चेसुकोनी पूजलो उंचुतामंडि। नेक्स्ट इवि नल्ल पूसलु, ओडि बिय्यमंडि। पसुबोट्टु इच्चिनप्पुडु ई नल्ल पूसल्नि मेडलो कट्टेस्तामु। ఇవి నువ్వులుండలు, చక్కెరనొములు, చక్కెర చిలకలంటారు। నెక్స్ట్ ఇది పసుపు, కుంకుమ। ఈ విధంగా 13 గౌరమ్మలని నోముకుంటామండి సంక్రాంతి స్పెషల్ గా। ప్రతి ఒక్క నోమికి రెండు చిక్కుడాకులు పెట్టేసుకొని దాంట్లో గౌరమ్మ పెట్టేసి పక్కకు పోకలు ఉంచుతాము। నెక్స్ట్ ఇది వెంకటేశ్వర స్వామండి। ఈ సంవత్సరం శనివారం సంక్రాంతి వచ్చింది కాబట్టి గిన్నెలలో వెంకటేశ్వర స్వామిని పెట్టేసుకొని నోముకున్నామండి। వీటిని ఐదో పట్వలని అంటారు। ఇందులో ఒక రేణిపండు, ఒక జీడిపండు పెట్టేస్తాము అన్నిటిలో। ఈ విధంగా పెట్టేసి పైన గౌరీ దేవుని ఉంచుతాము। ప్రతి ఒక్క నోముకు ఈ విధంగా గౌరీ దేవిని తప్పకుండా ఉంచుతామండి। ఈ విధంగా నువ్వులుండల్ని ముందే కట్టేసుకొని రెడీ పెట్టుకొని వాటికి పసుపుతో దారంను కట్టి ఈ విధంగా నోములో ఉంచుకుంటామండి। వీటిని చక్కెర చిలకలు అంటారు। ఇవి పచ్చగాజులండి। సంవత్సరం వరకు మన నేను పచ్చగాజులు వేసుకొని ఈ రోజు నోము చెల్లించుకుంటున్నాను। ఇవి మళ్ళీ పచ్చగాజులు సంవత్సరం వరకు వేసుకునే వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి। ఇవి మా పాప నోముకున్నామండి, 5 బౌల్స్। నెక్స్ట్ స్పూన్లు కూడా ఉన్నాయి। ఈ విధంగా ప్రతి ఒక్క దానికి మేము గౌరీ మాతను పెట్టి వాటిని పసుపు, కుంకుమలు, పూలతో పూజ చేసుకుంటామండి। సంక్రాంతి మాకు ఈ విధంగా జరుపుకుంటామండి ప్రతి సంవత్సరము। ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। प्लीज सब्सक्राइब सात्विका किचन एंड व्लॉग्स।